श्री मन्मथनाम संवत्सरम् कत्तरी निर्णयम् श्री मन्मथनाम संवत्सरम् वैशाख पौर्णमि सोमवारं अनगा 4/5/2015 ज्येष्ठ शुक्ल एकादशि 29/5/2015 शुक्रवारं वरकु वास्तु कत्तरी 29/5/2015 शुक्रवारं नाडु ई कत्तरी त्यागं अवुतुंदि। ఈ కత్తరి సమయంలో శంకుస్థాపన గృహ నిర్మాణ పనులు వడ్రంగ పనులు గృహప్రవేశాలు పూర్తిగా నిషిద్ధం। ఇక మౌజమి మూడమి మూడమి అంటే చీకటి అని చెప్పిన అర్థం। రవికి దగ్గరగా గురువు గాని శుక్రుడు గాని వచ్చినప్పుడు 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు ఈ యొక్క మూడమి అనేది ఏర్పడుతుంది। ఆ మూడమి ఏర్పడటప్పుడు గురుమౌజం ఏర్పడటప్పుడు గురువు యొక్క బలం సంపూర్ణంగా కోల్పోవడం అనేది జరుగుతుంది। శుక్రమోచం ఏర్పడినప్పుడు శుక్రుడు తన బలాన్ని సంపూర్ణంగా కోల్పోవడం అనేది జరుగుతుంది। ఈ మూడవ కాలంలో శుభకార్యాలు అన్ని కూడాను నిషిద్ధం అన్నమాట। అంచేత ఈ మూడవ నిర్ణయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను। శుక్రమోచం 10/8/2015 నుండి 22/8/2015 వరకు అంటే శ్రీ మన్మథరామ సంవత్సర నిజ ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం తేదీ 10/8/2015 నుండి శ్రీ మన్మథనామ సంవత్సర శ్రావణ శుక్ల సప్తమి 22/8/2015 శనివారం వరకు శుక్రమోచమే 22/8/2015 శనివారం నాడు శుక్రమోచమే త్యాగం అవుతుంది అంటే శుక్రమోచం అయిపోతుంది। ఇక గురుమోచమే ఈ గురుమోచమే 13/8/2015 నుండి 13/9/2015 వరకు శ్రీ మన్మథనామ సంవత్సర నిజ ఆషాఢ బహుళ చతుర్దశి తేదీ 13/8/2015 గురువారం నుండి శ్రీ మన్మథనామ సంవత్సర శ్రావణ అమావాస్య తేదీ 13/9/2015 ఆదివారం వరకు గురుమోక్షమే 13/9/2015 ఆదివారం నాడు గురుమోక్షమే త్యాగం అవుతుంది అంటే గురుమోక్షమే పూర్తవుతుంది। ఈ శుక్రమోక్షమ కాలంలో గాని గురుమోక్షమ కాలంలో గాని ఎలాంటి శుభకార్యాలు ఎలాంటి ప్రారంభోత్సవాలు ఎటువంటి కార్యక్రమాలైనా ఆరంభించడం ఇవన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం। శుభకార్యాలు ఏమీ చేయరాదు। ఇక గోదావరి నది పుష్కరాలు 14/7/2015 నుండి 25/7/2015 వరకు శ్రీ మన్మథనామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదశి 14/7/2015 మంగళవారం ఉదయం 6:24 ఉదయం గురువు సింహరాశి ప్రవేశించే గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి। 14/7/2015 నుండి 25/7/2015 వరకు గోదావరి పుష్కరాలు ఉంటాయి। ఈ 12 రోజులు ఈ పుణ్యదినాల్లో గోదావరి స్నానం ఆచరించుట పితృదేవతలకు పిండ ప్రదానాలు దాన ధర్మాలు చేయటం మంచిది। గోదావరి నదీ తీర ప్రాంత వాసులకి సమస్త శుభకార్యాలు నిషిద్ధం। ఇక మకర సంక్రాంతి పుణ్యకాలం శ్రీ జైనవ సంవత్సర పుష్య శుక్ల షష్ఠి బుధవారం అనగా 14/1/2015 నాడు రాత్రి 1:28 శ్రీ సూర్యభగవానుడు రవి ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదం మకర రాశిలో ప్రవేశించుటచే మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును। 14/1/2015 బుధవారం మకర సంక్రాంతి రోజున పితృదేవతలకు శక్తి కొరది శాస్త్రానుసారంగా తృప్తి చేయుట చెప్పదగినటువంటి సూచన।